తెలంగాణలో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. విపక్షాల కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 71 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మొదటి జాబితాలో దాదాపుగా సిట్టింగ్లకే స్థానం దక్కింది. పలువురు సీనియర్ నేతలు ఈసారి తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరినా బీఆర్ఎస్ అధిష్టానం సమ్మతించలేదు. మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ ప్రయోగాలు చేయవద్దని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల వారసులకు టికెట్లు నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, పదవి రేపు శ్రావణ పంచమి సోమవారం రోజు కేసీఆర్ కు బాగా కలిసి వచ్చినటువంటి రోజు. గత ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా 2018లో శ్రావణ మాసం సోమవారం తొలి సోమవారం రోజున అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. 2014 కంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అదే సెంటిమెంట్తో రేపు మధ్యాహ్నం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థుల జాబితా ఫైనల్ అయింది. దాదాపు 70 మందికి పైగా అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా 5 సర్వేలను చేయించినటువంటి కేసీఆర్ అనేక అంశాలను, సామాజిక సమీకరణను బేరీజు వేసుకున్నటువంటి కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే మొత్తానికి 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. మొదటి జాబితాలోనే మెజారిటీ స్థానాలన్నింటినీ కూడా ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి కూడా తొలి జాబితాలో మొత్తం సిట్టింగులకే ఎక్కువగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడైతే వివాదాస్పదమైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అక్కడ సిట్టింగులకు కాకుండా వేరే వారికి, ముఖ్యంగా వివిధ సర్వేలను ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే సిట్టింగ్ కాకుండా వేరే వ్యక్తులకు ఇస్తే పార్టీకి మైలేజ్ ఉంటుంది, ముఖ్యంగా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. మొత్తానికి సిట్టింగులకే టికెట్లు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పినటువంటి సీఎం కేసీఆర్ మొదటి జాబితాలో సిట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తానికి మూడవసారి అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కేసీఆర్, ముఖ్యంగా కొంతమంది సీనియర్ లీడర్స్, దాదాపు రాజకీయాల్లో 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ హోదాల్లో పదవులు అనిపించినటువంటి పలువురు సీనియర్ నేతలు తమ యొక్క వారసులను ఈసారి అరంగేట్రం చేయాలి, ముఖ్యంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ అలాంటి ప్రయోగాలకు ఎలాంటి సానుకూలత వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా ఏదైతే 2014లో కానీ 2018లో కానీ ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీలో బాగా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేయాలి, మూడోసారి గెలుపొందాలి, మూడోసారి అధికారంలోకి రావటం అధికార పార్టీకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా సీనియర్లే బరిలో ఉండాలి, వారసులకు నెక్స్ట్ టైము ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్పడంతో ఖచ్చితంగా సీనియర్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా పక్కకు పెట్టి ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు, అంతేకాకుండా సీనియర్ ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చినట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. అంతేకాకుండా దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో అనేక సర్వేలు చేయించినటువంటి కేసీఆర్ అక్కడ సిట్టింగులను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నాయి. ఖచ్చితంగా అసంతృప్తి సెగలు అన్ని జిల్లాల్లో చూస్తున్నాం. నియోజకవర్గాల వారీగా సిట్టింగులకు టికెట్ ఇవ్వొద్దని చెప్పేసి కూడా అసంతృప్తివాదులు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు అభ్యర్థులను ప్రకటిస్తారు కాబట్టి ఒకవేళ ప్రకటిస్తే వెనక్కి తీసుకునే పరిస్థితి సీఎం కేసీఆర్ ఉండదు కాబట్టి చివరి ప్రయత్నాలు ఆశావాహులు ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక సీఎం కేసీఆర్ను కలిసేందుకు కొంతమంది నేతలు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ కలిసేందుకు ప్రయత్నాలు చేసి చివరిసారి తమకు ఖచ్చితంగా ఈసారి ఒక్కసారి టికెట్ ఇచ్చి తమను అసెంబ్లీకి పంపాలని చెప్పేసి కోరుకునే పరిస్థితి ఉంది. మొత్తానికి రేపు అసెంబ్లీకి సంబంధించినటువంటి జాబితా, వెళ్ళేటువంటి వారి జాబితా, తొలి జాబితా అధికార పార్టీ విడుదల కావడంతో మొత్తానికి అన్ని పార్టీల్లో మొదటి జాబితాపైనే ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. మాధవి, రాయ్ రవికుమార్.